welcome the beautiful couple for today, Yadamma Raju and Durgamma. అన్నా రవణా, మొగుడు పిల్లలు ఇంట్లో సిచ్యువేషన్ ఎట్లుంటాయి? సపోజ్ పిల్లం ఇంట్లోనే ఉంటది, మొగుడు తాగేసి వస్తే ఎట్లుంటది సిచ్యువేషన్? మళ్ళీ పెళ్లి పోయితే ఎట్లుంటది? అటు నుంచి సాగుపోతే ఎట్లుంటది? పిల్లం మూడు మూడు పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఇద్దరు మూడు పిల్లలు ఏంటంటే ఇద్దరు జాబ్ చేస్తారు. సిచ్యువేషన్ ఎలా ఉండదు అని ఏం వేషన్? ఏమే చెప్పండి. జాబ్ పోతున్నా? నేను జాబ్ వెళ్తానండి. తొమ్మిది ఇంటికి జాబ్ కదా. మరి ఇంటికి పోతానే దాని అన్నం పప్పు ఏమైనా ఉండాలి కదా మరి తిననీకి. అండి నేను జాబ్ చేస్తానా, నువ్వు జాబ్ చేస్తానా, ఏదో చేద్దాం. పిల్లనప్పుడు ఇంట్లో కూర్చోాలి, జాబ్ చేయబేందుకే నీకు నాకు అర్థం కాదు. ఏవండి ఇంటికాడ ఉండి ఊరికి టైట్ అయిపోతున్నానండి. ఇంట్లో ఉంటే టైట్ అవ్వరా, టైర్డ్ అవుతా టైర్డ్. ఇలా అవసరం లేదు, పని వయసు ఇంటనే ఉండు, అర్థమవుతుందా? సరే అండి. నచ్చిన జాబ్ వెళ్తానంటే అంటున్నారు. నీకు ఇంత కోసం తిని బర్ర బలు మాట ఎందుకు నీకు అర్థమవుతలే? సింపుకేనా అనుకున్నా బర్రలాగా అవటానికి. నేను మహాలక్ష్మి అండి, ఇంటనే ఉంటానండి. ఈయనే ఉండు, జాబ్ వేసొచ్చా? నైట్ అన్న, నైట్ నైట్ అయింది, సీరియల్ చూస్తున్నా. ఇయ్యాలైన పాద్యం చంపుతాడా లేదా? డోర్ తీసేయండి లోనికొచ్చేసి బయట ఫస్ట్ మోడ్ వచ్చిన మర్యాద లేదా ఆయన? సీరియల్ ఏమైంది? బయట రావాలి, నేను చూడాలి. డోర్ తీసే ఉందా? లోపలికి రావచ్చు కదండి. అంటే మొగోడు వచ్చిండో, మొగానికి వాల్యూ ఏమి లేదా? రోజు ఇట్టు తాగతి ఏం వాల్యూ ఉంటుంది అండి? అందుకే మీరు వచ్చి మొత్తం తినేసి పండుకొని నేను సీరియల్ చూసుకోవాలి. సార్ నాకు సీరియల్ వద్దు కానీ అన్నం పెట్టాను ఫస్ట్. అన్ని ఎదురుగా ఉండే వడ్డించుకుని తిన్నానండి. మోహన్ పట్టుకొని వడ్డించుకో, మరి నువ్వెందుకే ఉన్నావు ఇంట్లో? నేను సీరియల్ చేస్తున్నాను, అర్థం చేసి. సీరియల్ ముఖ్యమా? నీకు సీరియల్ ముఖ్యమా? మా నాన్న అప్పటికే చెప్పాడు, నాన్న ఒక మంచోడి ఇచ్చి చెయ్యి అంటే కోతు మొహం వాడమ్మా, నేను చూస్తే రోజు నవ్వుతూ ఉంటుంది. ఏ నవ్వు ఎప్పుడు కొట్టించుకుంటున్నా? ఒసే నువ్వు అన్నం పెట్టండి, పై మాట మాట పెడతావచ్చాను. సత్తనా కూర్చో. ఏ ఒసే ఏ కూర అండి? నవే వంకాయ కూర అండి. మళ్ళీ చికెన్ మటన్ వండుతారా? అండి మొగడు వచ్చిండు, తయారు వచ్చాడు, చికెన్ తప్పు కాదండి తెలా? తప్పు బొక్కు అసై కూర ఎందు చక్క వాడలేను. ఏదో ఒకటి తిన్నాను అండి. ఏదో ఒకటి అసలు ఏంటి అండి? రోజు ఎదురు ఎదురు ఇల్లు ఏమనుకుంటారండి? మీ ఆయన రోజు తాగేస్తున్నారు, మీ ఇంట్లో ఇంకా మీ సీరియల్ చూడద్దా అట్లా అండి? మా నాన్న చేసిన కర్మ అండి. మీ ఆయన స్వయం కోతి మొహం లాగా కోతిని చూసినట్టే ఉంటుంది అంటే, కోతి కాదు కొన్నుముచ్చలాగా తయారవుతున్నాం అండి. సొంత మొగని పట్టుకొని తింటాను నేను. చచ్చిపోతా చచ్చిపోతా చచ్చిపో. నేను నిజంగా చెప్తా చచ్చిపోతా. నిజంగానే నేను చెప్తున్నా చచ్చిపో. అదిగో పక్కన బాయ్ కనబడతలేదా? దూకండి. మా నాన్న ఇంకో పెళ్లి చేస్తే బాగుంది. నేను చచ్చిపోతా అంటే వేరే పెళ్లి చేసుకుంటాను. రవి ఉన్నారు, ఖాళీగా ఉన్నారు, చేసుకుంటాడంట. నేను నిజం చెప్తే చచ్చిపోతానండి. ఒక గంట ఆగితే చచ్చిపోయానండి. బాగా అంటే ప్రేమ నీకు. గంట ఆగితే నీళ్ళన్ని పోతాయి, అప్పుడు దూకినా గబక్క చచ్చిపోవచ్చు. వెళ్ళు దూకండి. నేను మొగన్ మీద ఇంత లేదండి. నేను ఎందుకు చచ్చిపోతాను? ఆయన ఇంత నాయలు నేను పండుకుంటానే. వెళ్ళి పండుకో, ఎవరెద్దన్నారు? ఇట్లా కాదే, కొర్రు గుడ్డేసి వస్తా పోయి వండుకుంటారు. పొద్దున పెళ్ళి ఉంది, పెళ్ళిలో చెప్తాను నీ సంగతి. నేను ఎంత నా మగుడు కాదల్ లేకపోతే. ఒక్క నిమిషం ఉండి. ఆడ వచ్చినప్పుడు అంటే ఆయన వచ్చి ఒంట్లో ఎనర్జీ ఏదో వస్తుంది.
చెప్తారా ఇప్పుడే పడుకొని పడుకొను అరది ఆధారం ఆడికి తప్పదు మదారం మా ఇంట్లో ఉప్పు అయిపోయిందండి ఉప్పడిదాన్ని ఇంటికి వచ్చాను కరెంట్ పోయింది కరెంట్ పోతే వెళ్ళిపోవాలని మన పిల్లం పక్క వచ్చాను అనుకున్నాడు నా వైఫ్ అనుకున్నానండి ఏంటి ఉప్పే కాదండి ఇస్తాను వచ్చి అబ్బో ఇంకేదైనా కావాలంటే రండి అన్ని ఇచ్చుకో అన్ని ఇచ్చినాక ఉప్పు ఏం పోతుంది అండి నా లాంటి పత్రాల మీద మీరు చేసుకుంటే కాపురం మా చుచ్చు పెట్టాక వెళ్ళిపో ప్లీజ్ జాగ్రత్త అండి నడు పెళ్ళికి ఇవి నా ఫ్రెండ్ కానీ పెళ్లి ఎక్కువతో కోరరా అర్థమవుతుందా మంచి మర్యాదతో ఉండు ఒక్క నిమిషం అండి లిఫ్ట్ వచ్చే ఎంతసేపు రెడీ అయితే దాయ పోదాం ప్లీజ్ వచ్చింది దిగో ఇదే నా ఫ్రెండ్ అని పెళ్లి మొత్తం రిచ్ ఆడు సైలెంట్ ఉండు అర్థమవుతుందా కనబడతాను ఆగండి మాట్లాడుతుందా నగలే వేసుకురాలేదండి పెళ్ళికి నేను వేసుకుంటానంటే వేసుకొని లేదండి ఏం చేస్తావండి మా ఆయన నాకు కొనిచ్చాడు కొని సమయాన చూపించుకో ముగ్గురు పిల్లలు మూడు నెలలు అయింది పెళ్ళి ముగ్గురు పిల్లలు మూడు నెలలు అంతే మేము 4G లేండి విద్యార్థి ఎవడం చూసేయమనుకుంటాడు అక్కడ 4G అంటే 3G అంటే మూడు నెలలు అంటే ఇక 1G పోయి 3 సంవత్సరాలు అయినా ఏమి దాని ఫ్రెండ్ గారికి పరిచయం చెప్పిస్తాను శైలజ బాగున్నావా ఏం చేస్తున్నా ఈ మధ్య నీ డాక్టర్ చెప్తాను అసలు ఏం ఈ మధ్య ఫోన్ వేసి ఎట్లా నా ఫోన్ ఈ మధ్య బాయ్ ఫ్రెండ్కి ఇచ్చా ఇంకా అందుకే ఎట్లా ఎటు పోయినవే పక్కన శైలజ మాట్లాడి వచ్చానండి అన్నం పెడుతురు అన్నం పెట్టు కొంచెం అన్నమేన కొద్దిగా ఆ మొక్కలు రెండు మొక్కలు ఏంటండి రాజుగారు కొంచెం కూడా కాంపిటీషన్ మీ ఆవిడకి అందరు జనాల ముందు ముందు అలా తింటుందేంటి ప్లీజ్ నా ఇజ్జత్ దియకే నలుగురు ముంగట ఉన్నానండి మీరు ఎట్ట తిండు తిన్న వాళ్ళు చెడగొడతా ఉంటారు కొద్ది పప్పు దొరికి పక్కన ఐస్ క్రీమ్లు అవన్నీ ఇస్తున్నారండి ఈ అన్నంగా మీరే తినండి ప్లీజ్ అని ఇదిగోండి కోన్ ఐస్ క్రీమ్ ఏ కోన్ లేదేమి అమ్మ నాడు ఇట్లుంటాయనా